రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ఈ పేపర్ లీకేజ్ రోజు రోజుకి ముదురుతుందని చెప్పాలి. ఎందుకంటే దీనిపైన కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అలాగే ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయాన్ని డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్. దీనిపైన అసలు ఎలా స్పందించాలంటారు సార్? యాక్చువల్గా ఇది వెరీ 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 సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలంగాణలో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూసేది టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కోసం. తెలంగాణ పబ్లిక్ సర్వీసు ఎప్పుడు అనౌన్స్ చేస్తుందా అని లక్షలాది మంది విద్యార్థులు వేచి ఉంటారు. రాత్రి పగళ్ళు చదవడం, ఇళ్లల్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కష్టాలు పడి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వీళ్ళు సిటీలో కూర్చొని రకరకాల ఇన్స్టిట్యూట్స్లో మనకి అక్కడ క్రాస్ రోడ్స్లో రూములు తీసుకొని డబ్బులు కట్టి కోచింగ్లు తీసుకోవడం, ఇంత కష్టపడి వాళ్ళు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాశారు. ఇప్పుడు ఆ గ్రూప్ అన్నది కూడా లీక్ అయింది అనేది లేటెస్ట్గా వచ్చి రద్దు చేశారు. ఆల్రెడీ అసిస్టెంట్ ఇంజనీరు ఎగ్జామ్ రద్దు చేశారు. సో ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ బాంబ్ అన్న అన్ఎంప్లాయిడ్ యూత్ అసలు టీపీపీఎస్సీని రద్దు చేస్తున్నారు, టీఎస్పీఎస్సీని రద్దు చేస్తున్నారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తీసేస్తున్నారు. ఇది బాంబులాగా ఉంది ఈరోజు వచ్చిన వార్త. దీనికి కారణం ఏంటంటే ఈరోజు మార్నింగు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ప్రగతి భవన్కు పిలిపించారు. వారితో పాటు ఇంకొక చీఫ్ సెక్రటరీ శాంతి గారు, తర్వాత హరీష్ రావు, తర్వాత కేటీఆర్, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఆయనతో మాట్లాడారు, ఏం జరిగింది, అసలు ఎలా జరిగిందని అడిగారు. జనార్దన్ రెడ్డి గారు రిపోర్ట్ చేశారు అసలు ఇది ఎలా జరిగింది, ఏం జరిగిందని. ప్రధానంగా ఏంటంటే ఇంకా దీంట్లో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ కంప్లీట్గా క్లారిటీతో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అయితే వివిధ రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుండేది ఏమంటే, రాజశేఖర్ అనే ఒక కుర్రవాడు ప్లాన్డ్గానే ఇక్కడ చేరాడని. ఆ అబ్బాయి మామూలుగా కంప్యూటర్ ఎక్స్పర్ట్ అని. ఆ అబ్బాయి ప్రవీణ్ అనే ఒక అతను అక్కడ పనిచేస్తున్నాడు. ప్రవీణ్ ఎవరుంటే వాళ్ళ ఫాదర్ చనిపోతే డ్యూటీలో ఉద్యోగం ఇతనికి ఉద్యోగం ఇచ్చింది. కారుణ్య ఏదో జీవో అంటారు దాన్ని, అటువంటి దాని కింద ఉద్యోగం వచ్చింది. సో ఈ అబ్బాయి, ఈ అబ్బాయి ఒమనైజరు, అమ్మాయిలు పిచ్చింది. ఈ అబ్బాయి అక్కడ వచ్చే అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, చాటింగ్లు చేయడం, అమ్మాయిలతో అఫైర్లు పెట్టుకోవడం అలా ఉంది. ఈ నేపథ్యంలో రేణుక అని ఒక గురుకుల టీచరు పరిచయం అయింది అబ్బాయికి. రేణుక ఇతనికి ఏం చెప్పిందంటే, మా తమ్ముడు ఎగ్జామ్ రాస్తున్నాడు, నువ్వు కొద్దిగా హెల్ప్ చెయ్యి, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదో చెప్పింది. సో మనోడికి అమ్మాయిలు పిచ్చింది కాబట్టి ఇచ్చాడు. సో ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ తమ్ముడు ఎగ్జామ్ రాయలేదు ఏం లేదు, ఆ అమ్మాయి అమ్ముకోవడానికి అడిగింది. ఇది అమ్మాయి వెళ్ళి అమ్ముకుంది అనేది ఫస్ట్ మనకి ఈ వెర్షన్ వచ్చింది. సో అసలు ఈ పేపర్ ఎలా ఇచ్చారంటే, ఈ ప్రవీణ్ రాజశేఖర్ని అప్రోచ్ అయ్యాడు. రాజశేఖరు అక్కడ ఉన్న ఒక లక్ష్మీన ఒక పనిచేసే ఆమెతో, ఆమె దగ్గర ఇవి ఉన్నట్టు ఆమె సిస్టంలో, ఇతను వెళ్ళి అక్కడ రాజశేఖరు ఆమెకి ఏదో ప్రాబ్లం వస్తే సిస్టము, మరి ఇతనే క్రియేట్ చేశాడు ఆ ప్రాబ్లం అనేది కూడా మనకు తెలియదు. ఇతను పిలిచింది ఆవిడ సిస్టమ్ని చూడమని. ఇతను పాస్వర్డ్ అది డైరీలో ఉందని చెప్తున్నాడు, ఆమెమో నేను డైరీలో రాయలేదని చెప్తుంది. మరి ఇతను పాస్వర్డు ఎలా, ఐడి పాస్వర్డ్ ఎలా సంపాదించాడు అనేది ఇంకా బయటికి రాలేదు. సో ఏదేమైనా ఆ సిస్టమ్ని అతను అప్రోచ్ అయ్యి సిస్టంలో ఉన్న క్వశ్చన్ పేపర్స్ని తీసుకున్నాడు అనేది అభియోగం. ఈ నేపథ్యంలో ప్రవీణ్ డేటాని పరిశీలించడం మొదలుపెట్టారు పోలీసులు. అతని ఫోను, ఐప్యాడ్, తర్వాత డెస్క్టాప్ అన్నీ తీసుకున్నారు, ల్యాప్టాప్ అన్నీ చూస్తే వాళ్ళకి విస్తుపోయే కొన్ని విషయాలు తెలిసాయి. ఒకటేమో విపరీతంగా అతను ఫోన్ చూడడం, తర్వాత అమ్మాయిల కాంటాక్ట్స్, రకరకాల అమ్మాయిలతో హాట్ చాట్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇంకొక వైపు అతను కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినట్టుగా తెలిసింది. అయితే అతను ఏదో బంబ్లింగ్లో రాంగ్ నెంబర్ వేశారని అతను డిస్క్వాలిఫై చేశారు. అయినప్పటికీ అతనికి ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయని పోలీసులు టెస్ట్ చేస్తే అతనికి 100 మార్కుల పైన వచ్చాయి, 103 ఎంతో. మామూలుగా 70-80 కూడా రావంట హై ఇంటెలిజెంట్ పిల్లలకి, చాలా కష్టపడిన వాళ్ళకి. ఇతనేమో లీవ్ పెట్టలేదు, ఎక్కడ ట్రైన్ అప్ అవ్వలేదు, ఏమీ చేయలేదు, పెద్ద క్లవర్ స్టూడెంట్ కూడా కాదు.
అలాంటి వాడికి ఎలా వచ్చాయి అనేది చూసినప్పుడు అసలు గ్రూప్ వన్ పేపర్ కూడా లీక్ అయిందనేది తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే వేలాది మంది గ్రూప్ వన్ రాసి ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. రీసెంట్గా ఒక అబ్బాయి చనిపోయాడని కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు కూడా. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. నిజానికి ఇంతకు ముందే దిగి ఉండాలి కేసీఆర్. కేసీఆర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే తన కూతుర్ని అరెస్ట్ కానివ్వకుండా చూసుకునే ఆయన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్లో, ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంత నెగిటివిటీ వచ్చింది, బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు. ఇంకొక వైపు ఢిల్లీలో చాలా సీరియస్గానే ఉంది. ఆమె మొన్న 15న వెళ్ళాలి, 15న వెళ్లకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 24కి పోస్ట్ చేసింది. ఈ లోపల ఈడీకి డైరెక్ట్గా వెళ్ళిపోయింటే అరెస్టా కాదనే తేలిపోయేది, కానీ ఆమె అరెస్ట్ అవుతుందని భయపడినట్టుగా ఉంది. అందుకని వెళ్లకుండా తన ప్రతినిధిని పంపించింది, సామ భరత్ అని అతన్ని, అడ్వకేట్ని. అతను వెళ్ళి అడిగిందే ఇచ్చేచ్చాడు, వాళ్ళు వదలలేదు. వాళ్ళు మళ్ళీ 20కి పిలిచారేమని. ఇప్పుడు 20కి వెళితే ఒక ప్రాబ్లము, వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం. మళ్ళీ ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది, వెళ్ళి నా మాది కొంచెం ప్రీపోన్ చేసి చేయండి, సుప్రీంకోర్టు అట్లా కుదరదు, 24th అనే చేస్తామని చెప్పింది. అయితే ఆమె అది నేను అట్లా వెళ్ళలేదని ఆమె ట్వీట్ చేసింది. మరి ఏది నిజమనేది తెలియదు మనకి. పేపర్లో అన్నిట్లో మీడియాలో ఆమె వెళ్ళింది రెండోసారి అని వచ్చింది, కానీ ఆమె నేను వెళ్ళలేదు అదంతా కూడా పుకారని మళ్ళీ ట్వీట్ చేసింది. ఏది ఏమైనా ఆమె అయితే సుప్రీంకోర్టుకి ఒకసారి అయితే గ్యారంటీకి వెళ్ళింది, రెండోసారి వెళ్ళిందో లేదనేది తెలియట్లేదు. సో సుప్రీంకోర్టు 24 ఉంది కాబట్టి ఇప్పుడు 20కి ఇచ్చారు వీళ్ళు. మళ్ళీ 20 ఈమె వెళ్ళకపోతే, ఒకవేళ 24 వరకు వెళ్ళకూడదు అనేది ఈమెకు ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకవేళ పాజిటివ్ ఇచ్చిందనుకో మనకి ఇబ్బంది ఉండదు, ఈ లోపల అరెస్ట్ చేస్తారేమో అని ఒక భయం ఉంది. కానీ వెళ్ళకపోతే రెండుసార్లు రాలేదు కాబట్టి విచారణకు సహకరించట్లేదనే అరెస్ట్ చేయించాము అనేది ఒకటి ఉంది. సో స్ట్రాటజిక్గా కవిత తప్పు చేసిందా అనేది అంటున్నారు. కేసీఆర్ మామూలుగానే ఆయన స్ట్రాటజీలు వేయడంలో, ఇతరులకు పై ఎత్తులు వేయడంలో, ప్రత్యర్థులకు అందనంతగా స్పీడ్గా వేగంగా పౌలు కదవడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటిది ఫస్ట్ టైం కేసీఆర్కి ఒకేసారి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన ప్రత్యర్థిని బట్టి మన తెలివితేటలు ఉంటాయి. నువ్వు నాకంటే అన్నిట్లో తక్కువ అనుకో తెలివితేటల్లో, అప్పుడు నేను పెద్దగా పులి అని సింహం అనొచ్చు, నాకంటే పెద్దవాడు అక్కడ ఉన్నాడు. రెండోది పవర్ కూడా, పవర్ మనతో పోలిస్తే అవతలవాడికి ఎక్కువ పవర్ ఉంటే నా పవర్ పనిచేయదు అక్కడ. సో ఆ పద్ధతిలో ఇప్పుడు మోడీతో ఢీకొన్నాడు కాబట్టి, మోడీ దేశానికి పిఎం కాబట్టి ఆయనతో ఢీకొనడం అనేది అంత ఈజీ కాదు కేసీఆర్కి. సో ఇప్పుడు రెండోది కూతురు ఉంది, ఇక్కడ కూతురు జైలుకి పోతుందా ఎలా ఆపాలనేది తెలియట్లేదు. ఈ నేపథ్యంలో ఇదో వచ్చి పడింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్లలో విపరీతంగా వ్యతిరేకత ఉంది. కేసీఆర్ని సపోర్ట్ చేసిందే ఫస్ట్ స్టూడెంట్స్, ఉస్మానియా స్టూడెంట్స్ వీళ్ళందరూ. తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా ప్రధాన కారణాలలో ఒకటి విద్యార్థి ఉద్యమం. ఇంత బలమైన విద్యార్థం దేశంలోనే ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు. తెలంగాణ ఉద్యమం అంత బలమైన విద్యార్థి ఉద్యమం. వాళ్ళ ఆశలు ఏంటి, మన తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయనే తప్ప ఇంకేం లేదు కదా వాళ్ళకి. అది ఈయన నెరవేర్చలేదు. ఇప్పుడేదో లేక గ్రూప్ అన్నది వస్తే ఇలాగైంది, ఇప్పుడేమో రద్దు చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇంత కష్టపడి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమి సమాధానం ఇస్తున్నారు అనేది లేదు. అందుకని ఏబీవీపీ కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ బలంగా చేస్తున్నాయి. ఇంకొక పక్క బండి సంజయ్ కూడా ఆయన 2-3 రోజుల నుంచి ఆయన దీనికి వ్యతిరేకంగా చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలి, అసలు కేసీఆర్ మీద కేసు పెట్టాలని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇట్లా అన్ని వైపుల నుంచి కేసీఆర్కి సెగ తగులుతుంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషనే రద్దు అనే వార్త ఈరోజు వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ అందరూ అంత మెయిన్ మీడియా అంతా కూడా కవర్ చేస్తున్నారు. రద్దు వైపే వెళ్ళే అవకాశాలు కనబడుతున్నట్టుగా బయటికి వార్తలు వస్తున్నాయి. మేబీ కేసీఆర్కి ముందున్న ఏకైక పరిష్కారం కూడా అదే. ఎందుకంటే కేవలం చైర్మన్ని సస్పెండ్ చేసి ఊరుకుంటే అవదు ఇది. సో రద్దు అనేది ఒకటి, బట్ రద్దు పరిష్కారం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, మరి వాళ్ళకి పాస్ చేస్తారా? అందులో మరి లీక్ అయిన కొన్న వాళ్ళు ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకోవాలంటే చాలా ఎలా పట్టుకుంటారు, ఎవరెవరికి అమ్మారు అనేది పట్టుకోవడం ఎప్పుడు తేలుతుంది. ఇది మరి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ వాళ్ళ ఎగ్జామ్స్ మాత్రమే ఇవి చేస్తారా,
రద్దు అంటే ఇంక అయిపోయింది అక్కడ, ఇంక లేదు. మళ్ళీ రద్దు అంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సింది. మళ్ళీ ఎప్పుడు పెడతారు? సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఏజ్ ఎలిజిబిలిటీ కొంతమందికి ఉండి ఉంటుంది ఇక్కడ, నెక్స్ట్ పోస్ట్ పోన్ అయితే ఆ ఎలిజిబిలిటీ ఉండదు, ఏజ్ అయిపోతుంది. మరి దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? ఇవన్నీ చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ ప్రాబ్లంలో. సో జరగకుండా ఉండాలి, కానీ ఒకసారి జరిగిపోయినాక దాన్ని ఆ ముళ్ళు విప్పడం అనేది అంత ఈజీ కాదు. విద్యార్థి జీవితాలతో ఆడుకున్నట్టుగా మనకి ఒక గ్రీడీ ఫిలో, ప్రవీణ్ అనే ఒక గ్రీడీ ఫిలో, ఒక ఉమనైజరు అనేవాడు ఇంతమంది వేలాది మంది విద్యార్థుల జీవితాలతో అతను ఆడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి గ్రీడీ ఫిలోల్ని ఎలా కంట్రోల్ చేయాలంటే అసలు ఆ సిస్టమ్ అందుబాటులో ఉండకుండా ఉండే ఒక సిస్టమ్ ఉండాలి. సమాచారం ఈజీగా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయినాక ఈజీగా అందుబాటులోకి వెళ్ళిపోతుంది. అవును సార్. అట్లాగే దాన్ని అందుబాటులోకి వెళ్లకుండా కూడా చూసుకునే మెకానిజమ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాంక్స్ అంతా కూడా వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండా, పెద్ద పెద్ద కంపెనీలు ఎలా పెట్టుకున్నారు, అలాంటి సిస్టమే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అక్కడ నెగ్లిజెన్స్ కనబడుతుంది మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్.